Hi friends, this is Arun Kumar from Marus 18 channel. Please watch and subscribe. ఈ రోజు మన టాపిక్ స్క్రీన్ని ఎలా రికార్డ్ చేయాలి. మన డెస్క్టాప్ కానీ మొబైల్లో కానీ మనకు కనబడే స్క్రీన్ వ్యూని మనం ఎలా రికార్డ్ చేయాలి అనేది ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది, ముఖ్యంగా యూట్యూబర్స్కి బాగా ఉపయోగపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన దగ్గర ఉన్న గూగుల్ క్రోమ్ అనే బ్రౌజర్ని ఓపెన్ చేసి, ఎనీ బ్రౌజర్ అవ్వచ్చు, ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో గూగుల్ ట్యాగ్ సెర్చ్ బార్లో ఫిల్మోరా 9 అని టైప్ చేయగానే ఇక్కడ వచ్చింది కదా ఫస్ట్ లింక్. అలా ఓపెన్ చేయగానే గూగుల్లో చాలా లింక్స్ వస్తాయి. అందులో ఫస్ట్ది ఆ ఫిల్మోరా ఒక అఫీషియల్ వెబ్సైట్ లింక్ వస్తుంది. ఆ లింక్ను ఓపెన్ చేయగానే వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇలా కనబడుతుంది. ఇందులో ఫ్రీ డౌన్లోడ్, బై నౌ రెండు ఉన్నాయి. మనము ఫ్రీగా రికార్డ్ చేయాలని అనుకుంటున్నాం కాబట్టి ఫ్రీ డౌన్లోడ్ తీసుకుందాము, మనకి ఇది సరిపోతుంది. దీన్ని డౌన్లోడ్ కొట్టంగానే మనకి ఒక చిన్న ఫైల్ .exe ఫార్మాట్లో సిస్టంలోకి డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన వెంటనే మనకి దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకోవడం తెలుసు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత మనకి మన సిస్టంలో డెస్క్టాప్ మీద ఇలా ఒక ఐకాన్ ఒకటి క్రియేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఐకాన్ని మనం డబుల్ క్లిక్ చేస్తే ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ అవుతుంది. ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేయగానే మనకి ఇలా ఒక సపరేట్ విండోస్ కనబడతాయి. రైట్ సైడ్ వ్యూ ప్యానెల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. మనం ఓన్లీ స్క్రీన్ని రికార్డ్ చేయాలి కాబట్టి ఫైల్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ రికార్డ్ మీడియా అని ఉంటుంది. ఇందులో మూడు ఆప్షన్స్ కనబడుతున్నాయి, రికార్డ్ ఫ్రమ్ వెబ్కామ్, రికార్డ్ పీసీ స్క్రీన్, రికార్డ్ వాయిస్ ఓవర్ అని. ఇందులో మనం మన డెస్క్టాప్ వ్యూని కదా మనం రికార్డ్ చేయాలనుకున్నాం కాబట్టి రికార్డ్ పీసీ స్క్రీన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి ఒక ఆప్షన్ లాంటిది క్లిక్ అవుతుంది ఫ్రెండ్స్. వెయిట్ వస్తుంది, ఇలా మనకి ఇలా వస్తుంది. ఇలా క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఒక విండో చూపిస్తుంది. ఇందులో మనకి ఏంటంటే స్క్రీన్ మొత్తం రికార్డ్ ఫుల్ స్క్రీన్ కావాలంటే ఇక్కడ చూడండి ఒక బాక్స్లా కనబడుతుంది కాబట్టి ఈ బాక్స్ మొత్తం రికార్డ్ అవ్వడానికి మనం పెట్టుకోవాలంటే ఇది ఫుల్ స్క్రీన్. లేదు మనం ఏదైనా మార్చుకొని కష్టం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ బాక్స్ మనం ఇటు అటు ఇక్కడ ఈ బాక్స్లో ఉన్నంత ఏరియా వరకు మనం రికార్డ్ చేసుకోవడానికి ఇలా ది కస్టమ్ యూజ్ చేస్తారు. లేదు ఇంకా మనకి టార్గెట్ విండో ప్రస్తుతానికి మీకు ఎక్కడ కావాలో అక్కడికి ప్రస్తుతానికి చేసుకోవచ్చు. తర్వాత మనం వీడియో యొక్క క్వాలిటీని 1920 కానీ 720 కానీ మన ఇష్టం వచ్చిన ఫార్మాట్లోకి డైమెన్షన్స్ రిజల్యూషన్ తగ్గించుకోవచ్చు. అలాగే ఇక్కడ మనం ఇక్కడ స్పీకర్ కనెక్ట్ చేయ ఇప్పుడు సిస్టమ్ యొక్క స్పీకరు కానీ మైక్రోఫోన్ కానీ అవన్నీ కనెక్ట్ చేసుకో. ఇక్కడ నేను కనెక్ట్ చేయలేదు అందుకే నో డివైస్ చూపిస్తుంది. ఇక్కడ మన సిస్టమ్ యొక్క స్పీకర్స్ ఉన్నాయి కాబట్టి స్పీకర్ చూపిస్తుంది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక రికార్డ్ బటన్ నొక్కగానే సేవ్ రికార్డు ఏ విధంగా అవుతుందో కూడా చూపిస్తాను మీకు. ముందుగా ఇక్కడ సెట్టింగ్స్ అనే దాని మీద మనం ఇక్కడ ఫ్రేమ్స్ ఆటోమేటిక్గా ఇక్కడ 30 ఫ్రేమ్స్ ఉంటాయి. నేను వీడియో పర్ఫార్మెన్స్ బాగుండాలని 60 ఫ్రేమ్స్కి పెట్టాను. బెటర్ క్వాలిటీ గుడ్ ఆర్ బెస్ట్ అని అడుగుతుంది ఇక్కడ. ఇక్కడ బెటర్ పెట్టుకున్నాను నేను, మనకి ఎందుకంటే యూట్యూబ్కి సరిపోతుంది ఇది. లేదు మీ చాయిస్ బెస్ట్ కావాలనుకుని బెస్ట్. నెక్స్ట్ ఇది ఒక యూట్యూబ్ పాయింటర్ మౌస్కి. ఇక్కడ మనం ఎప్పుడైతే వీడియో చేసేటప్పుడు ఇలా ఒక మౌస్ పాయింట్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా నొక్కుతున్నప్పుడు ఇలా బేసిక్ డిఫరెంట్ కలర్లో మనకి మౌస్ పాయింట్ ఈ వ్యూయర్స్కి డిస్ప్లే అయ్యే విధంగా మనం ఇది కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు. మనం ఇక్కడ సేవ్ టు అనేది మన ఇష్టం వచ్చిన కష్టం ఒక ఫోల్డర్లో పెట్టుకోవడానికి ఇది ఒక లొకేషను. ఇప్పుడు చూద్దాం మనం రికార్డ్ ఎలా అవుతుందో లేదని. ఇక్కడ రికార్డ్ ఎర్రగా ఉన్న బటన్ని ప్రెస్ చేయగానే రికార్డ్ స్టార్ట్ అవ్వడానికి కౌంట్ డౌన్ పడుతుంది. 3, 2, 1 ఇప్పుడు మన స్క్రీన్ మనకి రికార్డ్ అవుతున్నట్టుగా కనబడుతుంది. ఎగ్జాంపుల్కి చూడండి, నేను ఇక్కడ ఈ ఫోల్డర్ ఓపెన్ చేశాను అనుకోండి. ఓపెన్ చేశాను
జస్ట్ ఈ ఫోల్డర్ కూడా ఓపెన్ చేశాను, బ్యాక్ వెళ్ళాను. ఒక 3 ఆపరేషన్స్ జరిగినాయి. 3 ఆపరేషన్స్ అవి రికార్డ్ అయినాయో లేదో మనం చూద్దాము. రికార్డ్ అంతా అయిపోయిన తర్వాత, వీడియో అంతా అయిపోయిన తర్వాత మనం ఇక్కడ కింద టూల్ బార్ ఉంది కదా, దాని మీద ఇక్కడ రెడ్గా ఉంది కదా అండి, మన అంటే వీడియోని పాస్ చేయడానికి కోసం ఇక్కడ చూడండి, ఓపెన్ రికార్డర్ అండ్ క్విట్ రికార్డర్ అని ఉంది. ఓపెన్ రికార్డర్ ఓపెన్ చేసి మనం ఇక్కడ ఇది ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది. దీన్ని మనం స్టాప్ చేస్తే ఆటోమేటిక్గా వీడియో స్టాప్ అయిపోతుంది. ఆటోమేటిక్గా వీడియో సేవ్ అయిపోయి ఉండింది. సేవ్ అయిపోయి నెక్స్ట్ ప్యానెల్ విండోలో ఆటోమేటిక్గా అంటే ఎడిటెడ్ ప్యానెల్ విండోకి వస్తుంది. చూడండి, ఇదిగోండి మనం రికార్డ్ చేసిన వీడియో. కావాలంటే ఇక్కడ ఒకసారి ప్లే చేసుకోవచ్చు, చూద్దాము. ఇవ్వండి మనం ఇందాక చేసిన అది 3 ఆపరేషన్స్ ఇప్పుడు కనబడతాయి. చూడండి, కంప్యూటర్ ఓపెన్ చేసాం కదా, అదే చూపిస్తుంది. మన కంప్యూటర్ ఓపెన్ చేసాము, ప్లస్ మళ్ళీ మనం హార్డ్ డిస్క్ ఒకటి ఓపెన్ చేసి బ్యాక్కి వెళ్ళాము. ఈ స్క్రీన్ మొత్తం రికార్డ్ అయిందా లేదా అని చెక్ చేసుకోవడం కోసం మనం ఈ ఆపరేషన్ చెక్ చేసాము. ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ అవుతుంది, దాన్ని ఆపడం కోసం కింద మనం చూపించాము. ఓకే, అది కూడా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు ఇదంతా అయిపోయిన తర్వాత కూడా ఈ వీడియోని మనం ఎడిట్ చేసుకుందాం అనుకుంటే ఇదే సాఫ్ట్వేర్ని చేసుకొని ట్యాగ్లైన్కి అంటే టైమ్లైన్లోకి తీసుకొచ్చి ఇలా పెట్టుకొని ఎడిట్ చేసుకోవచ్చు, కట్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న లోగో కానీ, సబ్స్క్రైబ్ దాని కింద ఫాలో కానీ, ఇవన్నీ లైక్ ద వీడియో అని, షేర్ ద వీడియో అని పెడుతూ ఉంటారు కదా, అవి మనం దీనికి యాడ్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. కానీ ఈ సాఫ్ట్వేర్ మనం ఓన్లీ స్క్రీన్ రికార్డ్ చేసుకోవడం వరకు యూజ్ చేస్తున్నాం కాబట్టి ఎడిటెడ్ సాఫ్ట్వేర్కి ఫుల్ వర్షన్ తీసుకోవాలి. ఇది ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ పెట్టంగానే ఈ సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ అవుతున్నప్పుడు దీని యొక్క వాటర్ మార్క్ మన వీడియో మీద పడుతుంది. అందుకని మీరు పర్ఫెక్ట్గా స్క్రీన్ని రికార్డ్ చేసుకోగానే ఈ వీడియో మనకి సరిపోతుంది అనుకున్నప్పుడు అది ఎక్కడ సేవ్ అవుతుందో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. మన కంప్యూటర్స్ ఓపెన్ చేసేసి ఇక్కడ డాక్యుమెంట్స్ ఉంది కదా, డాక్యుమెంట్స్ ఈ సాఫ్ట్వేర్ యొక్క ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది, వండర్ షేర్ ఫిల్మోరా నైన్ అని. దానిలో రికార్డ్ అని ఒకటి ఉంది చూడండి, ఇక్కడ ఇదిగోండి రికార్డ్. ఇది ఓపెన్ చేయగానే మనం ఇందాక ఇప్పుడు చేసిన స్క్రీన్ ఇది రికార్డ్ అయిన వీడియో ఫైల్ ఇది. చూడండి ఒకసారి, కావాలంటే ప్లే చేస్తున్నాను. దీని ఆపరేషన్స్ స్లోగా ఉన్నాయి బట్ అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. అదిగండి మనం ఇందాక 3 ఆపరేషన్స్ చేసాం కదా, ఆ ఆపరేషన్స్కు ఏమేమి జరిగినాయో అదే వీడియో ఇది. ఆ వీడియోని మనం ఇంకేమన్నా సాఫ్ట్వేర్స్ ఉంటే డైరెక్ట్గా ఎడిట్ చేసుకోవచ్చు. ఇది ఇలా ఈ విధంగా మనం స్క్రీన్ రికార్డ్ చేయొచ్చు ఈ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుని ఫ్రీగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.